ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఎక్కువ మందికి డ్రగ్స్కి వాటికి అలవాటు పడుతున్నారు. ఇవన్నీ అంటే ఈ డ్రగ్స్ అనేది ఎలాగా అలవాటు అవుతుంది పిల్లలకి, దీన్ని అంటే దీని వెనక ఏదైనా కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఎలా చేస్తున్నారు? ఎక్కువగా మన భారతదేశంలో కంటే కూడా విదేశాల్లోని డ్రగ్స్కి ఎక్కువ అలవాటు పడిన వాళ్ళు, మీరున్నటువంటి ఫ్లోరిడా కావచ్చు, ఎక్కడ మిగతా స్టేట్స్లో వాటిలో కూడా ఎక్కువ అలవాటు పడి దాని ద్వారా ఎక్కువ డెత్ కూడా ఎక్కువ వస్తుందని అందరు చెప్తా ఉన్నారు. ఏంటి దీని వెనక రీజన్, ఏంటండి అసలు వెనకన ఏం జరుగుతుంది అసలు? సో ఏం లేదండి, అది మోడర్న్ జనరేషన్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఈజీ మార్గాలు వెతుకుతున్నారు. అది ఆ వ్యవస్థలో ఫారిన్ కంట్రీస్లో కానీ ఇండియాలో కానీ కొద్ది మంది దురుద్దేశం డ్రగ్స్ ద్వారా వాళ్ళు ప్రాస్పరస్ అవ్వడం. సో అది తెలియకుండా వాళ్ళు అది చిన్నప్పటి నుంచి ప్రమోట్ చేయడము. సింపుల్ ఎగ్జాంపుల్స్, మనము సిగరెట్ అనుకుంటాం కదా, సో సిగరెట్ ఒక వ్యసనం. సిగరెట్ కంపెనీలు వరల్డ్ వైడ్ లైసెన్స్లు తీసుకున్నాయి, తీసుకొని పిల్లలకు ఆ మూవీస్ చూసేటప్పుడు చాలా మంచి ఫేమస్ యాక్టర్కి సిగరెట్ ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తారు మూవీలో. సో కొన్ని కోట్ల రూపాయల ఎక్స్పెండిచరు అడ్వర్టైజ్మెంట్కి పెట్టేస్తారు. సో అది చూసి యంగ్ యాక్టర్, చాలా హ్యాండ్సమ్ ఉన్న యాక్టర్ ఆ సిగరెట్ పట్టుకొని స్టైల్గా మాట్లాడుతుంటే 9th grade 10th grade పిల్లలు అదే ఇమిటేట్ చేద్దామని ట్రై చేస్తారు. సో కాలేజీలో వెళ్ళినప్పుడు న్యాచురల్గా వాళ్ళకు సిగరెట్ అలవాటు కావచ్చు. సో ఇవన్నీ పాత రోజుల్లో సిగరెట్ దగ్గర స్టార్ట్ అయ్యాయి. స్లోగా ఈ మోడర్నైజేషన్ డే అండ్ టుడేలో ఏమైపోయిందంటే అది సిగరెట్ తాతలు గ్రాండ్ ఫాదర్స్ పేరెంట్స్ దగ్గర ఏజ్లో సిగరెట్ వాజ్ అన్ ఓల్డ్ థింగ్, నౌ కొత్తది ట్రై చేద్దామని దే ఆర్ లుకింగ్ ఫర్ మోర్. ఏదైనా ఏం లేదు, వాళ్ళకు వాళ్ళ బ్రెయిన్లో బేసికలీ కొన్ని కెమికల్స్ అడుగుతున్నాయి నాకు ఇది కావాలి అది కావాలని. అవన్నిటికీ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ ఎనర్జీని అంతా ఒక స్పోర్ట్స్ మీద కానీ, ఒక ఫ్యామిలీ టైం మీద కానీ, ఫ్రెండ్స్తో ఆడుకోవడం కానీ, బుక్స్ రీడింగ్ కానీ, ధ్యానంలో కానీ వాటిలో పెడితే ఆ బ్రెయిన్కి ఆ నెగటివ్ ఆలోచన రావు. బిగ్ కార్పొరేట్ డ్రగ్ మాఫియా వాళ్ళకు ఛానలైజ్ చేసేసింది. సోషల్ మీడియాలో వాళ్ళ సెల్ ఫోన్స్లో వాళ్ళకు హెవీ నెట్వర్కింగ్ ఉంటుంది. వాళ్ళకు ఒక ఆల్మోస్ట్ వాళ్ళ స్టూడెంట్స్లోనే ఒకడు వాళ్ళకి సప్లయర్ ఉంటాడు. సో అంత సిస్టమ్ అంతా డెవలప్ చేసేసినారు. ఆ కాక్టెయిల్ అది ఎక్కడో వేరే ఫారిన్ కంట్రీలో స్టార్ట్ అయ్యి అది చైన్ లాగా వచ్చి అమెరికాకి ఎంటర్ అయ్యి ఇండియాకి ఎంటర్ అయ్యి ప్రతి ఒక్క సొసైటీలోకి వచ్చేసింది. సో అది ఇనిషియల్గా మ్యారియోనా అది ప్లాంట్ బేస్డ్, అది ఏదో స్టిమ్యులెంట్ లాగా ఉంటుందని స్టార్ట్ చేసి అక్కడి నుంచి అది గేట్ వే అన్నట్టు. మన్స్ మ్యారియోనా అంటే అందరు పెద్ద పేరెంట్స్ కూడా మాట్లాడతారు, మ్యారియోనా ఏముంది అంతటా ఇంట్లో ఇంటి వెనుక పెరుగుతుంది అది చెట్టు నుంచి వస్తుంది అని. అది గేట్ వే, ఫస్ట్ గేట్స్ ఓపెన్ అవుతాయి. అది గేట్ అయిపోయి ఓపెన్ కాగానే బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి, దాంతో దే గెట్ అ కిక్. అక్కడి నుంచి ఇక డ్రగ్ మాఫియాకి యాక్సెస్, కొకేన్ స్టిమ్యులెంట్స్ అన్నీ. ఈ మధ్యలో జస్ట్ ఒక ఫెంటనిల్తో ఒక ప్రతి ఇయర్ ఒక 100,000 మంది అమెరికాలో చనిపోతున్నారు ఫెంటనిల్. అది మెక్సికో బార్డర్ నుంచి వచ్చేసి కంట్రీలకు అది కంటామినేట్ చేసేసి ఓవర్ డోస్ తీసుకొని చనిపోతున్నారు చాలా మంది యూత్. డెత్స్ అది రిపోర్ట్ కూడా చేయట్లేదు వాళ్ళు, బట్ డేటాబేస్లో ఉంది. అది హై స్కూల్లో స్టార్ట్ అవుతుంది, హై స్కూల్లో స్టార్ట్ అయ్యి అది కాలేజ్కి వెళ్ళే వరకు ముదిరిపోతుంది. పేరెంట్స్కి తెలిసే లోపల అది సివియర్ ఫామ్ అవుతుంది. సో వాళ్ళు ఒక్కసారి అలవాటైనారంటే అది వెరీ డిఫికల్ట్ హ్యాబిట్ వాళ్ళని రీహాబిలిటేట్ చేయడము అదని. సో ప్రివెంట్ దాన్ని రాకుండా మనము అది డే టు డే మనం డైనింగ్ టేబుల్ మీద డిస్కషన్ అది పిల్లలకి, ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి ఫ్యూచర్లో థ్రెట్స్, మీ అందరికీ ఆరోగ్యం దెబ్బతింటుంది, మన లైఫ్లో అన్ని పోతాయి అన్నది వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి వాళ్ళను స్ట్రాంగ్ మెంటల్గా చేస్తే వాళ్ళు వెళ్ళి దాంట్లోకి వెళ్ళరు. వాళ్ళు ఒకవేళ దాంట్లోకి ఎర్లీగా వెళ్ళినారనుకోండి మనకు సైన్స్ కనబడతాయి. వాళ్ళు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అన్ని ఏ గ్రేడ్స్ వచ్చేవాడికి సడన్గా బీ గ్రేడ్లకు వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు చదవట్లేదు అనే అవసరం లేదు, మీరు వెళ్ళి పోయి చూస్తే అక్కడ ఏదో ఒక హ్యాబిట్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అవి పేరెంట్స్ గుర్తుపట్టి వాళ్ళను మళ్ళీ రీహాబిలిటేట్ చేసి ఇంటికి తెచ్చుకొని చేయడము. సో చాలా ముదిరే వరకు చేసి పేరెంట్స్ చాలా బిజీగా ఉండి
ఈ పిల్లలు కాలేజీలో కంప్లీట్ అసలు వాళ్ళ గ్రేడ్స్ చెక్ చేయకుండా, వాళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేయకుండా వాళ్ళకి అన్ని క్రెడిట్ కార్డులు, డబ్బులు, కార్లు అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తే అందరూ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోరు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది పిల్లలు తప్పు చేస్తే, అది మళ్ళీ సొసైటీ మీద పడుతుంది. ఆ డ్రగ్ అడిక్స్ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు వేరే వాళ్ళని హర్ట్ చేయొచ్చు, వాళ్ళు మళ్ళీ డ్రగ్ మాఫియాలో జాయిన్ కావచ్చు, అది మొత్తం ఫ్యామిలీకి పెద్ద డిస్టర్బింగ్ అవుతుంది. నెక్స్ట్ 5, 10, 20 ఇయర్స్, 30 ఇయర్స్ మనం జాగ్రత్త పడాల్సింది పిల్లల భవిష్యత్తు. అండ్ ఈ డ్రగ్ మాఫియాల ఎంట్రీ పాయింట్ దగ్గర అఫ్కోర్స్ గవర్నమెంట్ వాళ్ళు చేసే పని ఉంటుంది, కానీ మనం సొసైటీ వాడకపోతే వాళ్ళకు ఆదాయం ఉండదు కదా. సో వాళ్ళు స్లోగా డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళకు, వాళ్ళ ఆదాయం మించిన లాభాలు వస్తున్నాయి వాళ్ళు. సో ఇంకా కొత్త మందిని రిక్రూట్ చేసి వాళ్ళు దాన్ని ఇంకా పెంచి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. క్లీన్ సొసైటీస్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని కంట్రీస్లో వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి కిడ్స్ వరకు దే ఆర్ వెరీ కేర్ఫుల్. సో కొన్ని కంట్రీస్లో దే ఆర్ గివెన్ అప్. ఇప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్లో, పంజాబ్ అటువంటి స్టేట్స్లో చాలా ఎఫెక్ట్ అయింది డ్రగ్స్ ద్వారా. సో ఇప్పుడు మనము ఇక్కడ విలేజెస్లోకి వెళ్తే ఇట్ వెరీ క్లీన్. అదే మనం సిటీలో బాంబే, హైదరాబాద్, కలకత్తా సిటీస్లో ఉంది. సిటీస్లో ఏంటంటే మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేది మనీ ఉన్న దగ్గరికి. సో మనీ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా దాన్ని తట్టుకొని సోషల్గా దాన్ని నెగెక్ట్ చేయాలి, కానీ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద ఇష్యూ అయిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడం అన్నది కాదు, రాకుండా చూసుకోవడం బెటర్. అంటే మీ దగ్గరికి వస్తాయండి ఇలాంటి కేసులు ఏమన్నా మీ దగ్గరికి వస్తుంటాయి? మాకు ఎమర్జెన్సీ రూమ్లో యాక్చువల్గా డ్రగ్ క్రేవింగ్ అడిక్స్ యంగ్ పీపుల్ 20s, 25s, వాళ్ళ పేరెంట్స్ చాలా మంచి పొజిషన్లు ఉంటారు, మంచి లాయర్సు, డాక్టర్సు, ఇంజనీర్సు, పెద్ద పెద్ద సీఈఓలు ఉంటారు. వాళ్ళు పిల్లలను కాలేజీలో వేసేస్తారు, వీళ్ళు కంప్లీట్ హార్డ్ కోర్. సో వాళ్ళకు ఒక్కొక్కసారి ఏంటంటే, మేము కార్డియాలజీలో కదా, ఒక్కొక్కసారి వాళ్ళు ఇంట్రావీనస్ తీసుకుంటారు డ్రగ్స్. ఆ నీడిల్స్ ద్వారా ఇన్ఫెక్షన్ పోతుంది బాడీలకు, వెళ్ళి హార్ట్ వాల్వ్స్ని అటాక్ చేస్తుంది. సో నేను పర్సనల్గా చూసే కేసులు చాలా సివియర్ కేసెస్ అవి. సో వాళ్ళకు వాల్వ్స్ తీసేసి మళ్ళీ న్యూ వాల్వ్స్ పెట్టాల్సి వస్తుంది. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే, వాళ్ళ డ్రగ్ అడిక్షన్ ఎంత స్ట్రాంగ్ అంటే, వాళ్ళకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి కొత్త వాల్వ్స్ పెట్టినా కానీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ డ్రగ్స్ షూట్ చేస్తారు. అంత పెద్ద సర్జరీలో నుంచి అయినాక కూడా వాళ్ళు మెంటల్గా దాన్ని తట్టుకోలేరు. అంటే అది మీకు తెలుస్తుంది, అది ఎంత పెద్ద వ్యసనమో అది. అంటే ఆ డీప్ అంత కొకెయిన్, హీరోయిన్, అవన్నీ దే ఆర్ లైఫ్ ఈజ్ మొత్తం షార్టెడ్ అండి. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ ఫ్యామిలీలో కూడా ఒక సన్ కానీ, ఒక డాటర్ కానీ, ఒక గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్, ఒక్కరు కూడా ఆ రూట్లో పోయినా కానీ ఉన్న 10 మందికి మొత్తం అసలు సైకలాజికల్గా మొత్తం అది వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద దెబ్బ పడుతుంది కదా. సో అది అన్ఫార్చునేట్లీ ఇప్పుడు స్కూల్ లెవెల్లోనే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఎట్లా తట్టుకుంటుంది, ఎట్లా ఫేస్ చేస్తుంది అన్నది ధ్యానం ద్వారా పిల్లలు ఇప్పుడు చిన్న ఉన్నప్పుడే వాళ్ళకు భగవంతుని మీద అండ్ ఈ ధ్యానం మీద అవగాహన ఉన్న వాళ్ళు, వాళ్ళు యూజువల్గా ఇటువంటి ఫ్రెండ్స్ దగ్గరికి బోరు. ఎవరైనా వచ్చినా కానీ వాడికి తెలుస్తుంది కొద్దిగా, దేవుడు నన్ను క్షమించడు, ఇటువంటి తప్పు పనులు చేయొద్దు నేను అన్నది ఒకటి ఉంటుంది. ఒకటి బ్రేక్ సిస్టమ్ ఉంటుంది, యాక్సిలరేటర్ మోడల్ ఉండరు వాళ్ళు. మనకు లైఫ్లో యాక్సిలరేటర్ ఉంటుంది, తప్పు చేయాలని ఒక ఆలోచన వస్తుంది, వెంటనే బ్రేక్ అప్లై చేస్తాం అది మంచిది కాదు అని. సో ఆ బ్రేక్ ఫినామిన ధ్యానం ద్వారా వాళ్ళని చిన్నప్పుడు డెవలప్ చేస్తే, వాటి చెప్పడం ఏముంది, రోజు చెప్పచ్చు నువ్వు సిగరెట్ బ్యాడ్, డ్రగ్స్ బ్యాడ్ అట్లా రోజు చెప్తే వాడు ఇంకో 10 సార్లు చెప్తే బోర్ అయిపోయి అవి ట్రై చేస్తాడు లేదో అందులో ఏదో ఉందని. సో వాళ్ళను ఎంపవర్ చేయడము, వాళ్ళని సైకలాజికల్ ఎంపవర్ చేయడం, వాళ్ళని బ్యాలెన్స్డ్గా పెంచడం. ఇంట్లో బ్యాలెన్స్డ్గా పెంచిన పిల్లలు చాలా బయటకు వెళ్ళి వేరే వాళ్ళకు ఇంకా బ్యాలెన్స్డ్గా వాళ్ళను హెల్ప్ చేయగలుగుతారు, కానీ వాళ్ళు తప్పుతో వెళ్ళరు. సో అది ఎండ్ ఆఫ్ ద డే పేరెంటింగ్, ప్రాపర్ పేరెంటింగ్. మనకేంటంటే ఇండియాలో ఫార్చునేట్లీ సపోర్ట్ సిస్టము, బాబాయిలు ఉంటారు, పెద్దనాన్నలు ఉంటారు, చిన్నమ్మలు, అమ్మలు, అమ్మమ్మలు, అంత కంబైన్డ్ సొసైటీ ఉంటుంది కాబట్టి ఫారిన్ కంట్రీస్లో కొద్దిగా ఎక్కువ మూవ్ అవుతారు ఒక సిటీ నుంచి ఒక సిటీకి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ బాంబేలో ఉంటుంది, ఒక ఫ్యామిలీ కలకత్తాలో ఉంటుంది, ఒక సో వాళ్ళ ముగ్గురికి మధ్యలో కోఆర్డినేషన్ ఉండదు. సో వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండక వీళ్ళు ఏది వెళ్ళి ఏదో ఏదో ట్రై చేస్తుంటారు, ట్రబుల్లోకి వెళ్తారు. ఇప్పుడు న్యూ జనరేషన్కి అన్ని ప్రాబ్లమ్స్,
ఎడ్యుకేషన్ ప్రాబ్లము, మ్యారేజెస్ ప్రాబ్లము, అన్ని ప్రాబ్లమ్స్. సో కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండడంలో డిఫరెంట్ ఇబ్బందులు ఉంటాయి. బట్ ఒకరిని ఒకరు సహాయం చేసుకొని ఒపీనియన్స్ తీసుకొని అందరి సపోర్ట్ సిస్టంలో చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా చేయొచ్చు. అవునండి. అంటే దీనికి ఏమైనా సెపరేట్ కౌన్సిలింగ్ అలాంటివి ఏమన్నా చేస్తున్నారండి? చాలా మంది పాపం తెలియకుండా 17-18 ఆ పద్ధతిలో పోయిన వాళ్ళను రీహాబిలిటేషన్ చేసి 3-6 నెలలు వాళ్ళు ఒక ఇయర్ పోతుంది ఎడ్యుకేషన్, బట్ వాళ్ళను కంప్లీట్ రీహాబిలిటేషన్ చేసి వాళ్ళకి ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. సో బేసిక్గా ఇంట్లో ఎన్వైరన్మెంట్ కామ్గా ఉంటే వీళ్ళు మళ్ళీ ప్రేమతత్వంలోకి వచ్చి వాళ్ళు మళ్ళీ రిఫైన్ అయిపోతారు. సో ఇప్పుడు ఆ 20స్లో వాళ్ళని పట్టించుకోలేదు అనుకోండి, 30s 40s పోయిన వాళ్ళు కూడా నాకు పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు 30s 40s దే బ్యాడ్ హ్యాబిట్, వాళ్ళను రీహాబిలిటేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు యాక్చువల్గా కొద్దిమంది వెళ్ళి వాళ్ళు నేషనల్ స్పీకర్స్ అయిపోయినారు. ఎందుకంటే ఒకసారి వాళ్ళు 5-10 ఇయర్స్ వాళ్ళు డ్రగ్ అడిక్షన్లో గడిపిన తర్వాత యూజువల్గా లైఫ్ ఎండ్ అవుతుంది. ఒకసారి డ్రగ్స్లోకి పోయిందంటే వాళ్ళు ఎవరు 70-80స్లోకి బతకరు కదా, యంగ్ ఏజ్లో చనిపోతారు వాళ్ళు. సో అది రియలైజ్ అయ్యి ఒక్కొక్కసారి డ్రగ్ ఓవర్డోస్ అయ్యి వెంటిలేటర్ మీద ఉంటారు ఐసీయూలో. అందు నుంచి మేలుకు వచ్చిన తర్వాత వాళ్ళకి వస్తుంది అప్పుడు ఇంత డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళినా అని. వాళ్ళు వచ్చి రిఫైన్డ్ అయ్యి వాళ్ళు ఎనీథింగ్, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి బయట సొసైటీలో వేరే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి లెక్చర్ ఇవ్వడము, వాళ్ళను రక్షించడము, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడము, అవన్నీ చేసి సొసైటీకి మళ్ళీ వాళ్ళు చేసిన కర్మ కన్నా వాళ్ళు ఇంకా 10 అంతలు బెనిఫిట్ చేస్తున్నారు వేరే వాళ్ళకి కాకుండా. సిస్టమ్స్ అన్నీ ఉన్నాయండి, ప్రతి దానికి సోషల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది యుఎస్లో. ఇప్పుడు హోమ్లెస్ వాళ్ళు అడ్మిట్ అయినారనుకోండి హాస్పిటల్లో, సో మనం చికిత్స చేస్తాం కానీ మనం డిశ్చార్జ్ చేయగానే మళ్ళీ హోమ్లెస్ సిచ్యుయేషన్కి వెళ్తారు కదా. సో సోషల్ సర్వీస్ వాళ్ళు వచ్చి వాళ్ళకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. సో డ్రగ్ అడిక్ట్స్కి వీళ్ళకి మెయిన్ సైకాలజిస్ట్ సపోర్ట్ సిస్టమ్ కదా. సో వాళ్ళ పేరెంట్స్ని రీచ్ అయ్యి సైకాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా లైక్ అన్నిటికీ సిస్టమ్స్ బిల్డ్ అయి ఉన్నాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నాము, అన్నిటికీ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి సొల్యూషన్ అంత ఈజీ సొల్యూషన్ కాదు కదా, మనకు తెలియకుండా ఒక 10 ఏళ్ళు పోతుంది లైఫ్, 10 ఏళ్ళ లైఫ్ స్పాన్ వేస్ట్ అవుతుంది కదా. సో ప్రివెన్షన్, ఏదైనా మనకు హార్ట్ డిసీజ్ కానీ క్యాన్సర్స్ కానీ ప్రివెన్షన్, లేకపోతే ఎర్లీగా డయాగ్నోసిస్ చేయడం, అది ముదిరిపోయి చాలా ఒక సివియర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వెళ్తే దాన్ని అడ్రస్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది. సో